చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎస్ఆర్పురం మండలం ఎస్ఆర్పురం మార్కెట్ కమిటీ చైర్మన్ గా కృష్ణయ్య యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మార్కెట్ కమిటీకి 17 మంది డైరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మార్కెట్ కమిటీ అన్ని రకాల అభివృద్దికి కృషి చేయాలని, ప్రభుత్వ పాలనకు ఎలాంటి మచ్చ రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు, ప్రజలకు ఆదరణకు ఇబ్బందులు కలగకూడదని హెచ్చరించారు. రకరకాలైన ఆలోచనతో ఉన్నప్పుడు భద్రాలు రెడ్డి గారిని పెద్దలు వారు నాకు సపోర్ట్ చేయడం, సింహస్వామి నాయుడు గారు, భద్రాలు రెడ్డి గారు, నరసింహ నాయుడు గారు, అదేవిధంగా హనుమంతు నాయుడు గారు, వీళ్ళందరూ ఒకటే సింహస్వామి నాయుడు గారు, వీళ్ళందరూ ఒకటి నాకు ఆ రోజు సపోర్ట్ చేశారు. రైతులు పక్క మొదటిసారి తమ్ముడు చిరంజీవి రెడ్డి గారి నుంచి మేము స్టార్ట్ చేయడం, రాజకీయాలు కూడా అందరించి మేము స్టార్ట్ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తిని మీరందరూ కలిసి మన పార్టీకి, మన కమిటీకి, మార్కెట్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్ చేసినటువంటి విజయనాథ రెడ్డి గారికి, మీ బృందానికి, ప్రసాద్ గారికి అందరికీ కూడా మరింత ధన్యవాదాలు. రెండవది బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కువగా మాట్లాడటం, మంచి వ్యక్తిత్వం కలిగిన ప్రెసిడెంట్ వారు కూడా వారికి, ఇటు అమాయకుడిగా, ఇటు దౌర్జన్యంగా, ఇటు అన్ని రకాలుగా పోరాడి జైలు కూడా పోయించినటువంటి అనంతరెడ్డి గారికి కూడా మంచి భవిష్యత్తు వస్తుంది. వాళ్ళ అనంతరెడ్డి గారికి, లోకనారాయణరెడ్డి గారికి, ఇంకొక లోకనారాయణరెడ్డి గారికి, అంటే రాజకీయ వాళ్ళకి పోయిన ఇక్కడ ఈ పక్క చదివిటో ఈ పక్క మాయకుంటే వాళ్ళకి బద్దులే. మన భద్రాజరెడ్డి గారికి, భద్రారెడ్డి గారికి తమ్ముడు కొడుకు, మన మార్కెటింగ్ కమిటీ రావటం మీకు చాలా కష్టపడ్డానని మీరందరూ చాలా చక్కగా మాట్లాడారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట చెప్తే ఎందుకంటే పుత్తూరు మనం చాలా విడిపోయినాం ఇప్పుడు. పుత్తూరు మార్కెట్ కమిటీ చాలా పెద్దది, అక్కడ మనం జీవితాంతరం మనం నియోజకవర్గంలో తీసుకుపోయారు. పుత్తూరు పెట్టడం మాకు ఇష్టం లేక రాష్ట్రంలోనే రెండేళ్ళు ఇవ్వడం జరిగింది. అది మొట్టమొదటిసారి మనకి ఇవ్వడం జరిగింది. నూతన అధ్యక్షుడిగా మీ అభినందనలు, అభిమానాలు పొందుతాను.